అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వినాయక మండపాలలోని కూడా ఒక రోజుకి వెయ్యి రూపాయలు డబ్బులు కట్టమని చెప్పి పర్మిషన్ కోసం కట్టమని చెప్పింది అలాగే నవరాత్రులు జరిగిన తొమ్మిది రోజులకు కూడాన తొమ్మిది వేల రూపాయలు ప్రతి మండపం నుంచి వసూలు చేయడానికి ప్రతిపాదనలు పంపించింది అయితే ఇది చాలామంది అడుగుతున్నారు దీన్ని మనం ఎలా ఎదుర్కోరండి ఏమీ లేదు చాలా సింపుల్ మీరు మొన్న ఎలక్షన్లోని ఓటేసిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇప్పుడు పన్నేసిన వేసిన రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిని వెళ్ళి ఈ మండపాలకు పర్మిషన్ మీరే తీసుకురండి లేదా ఆ డబ్బులు మీరే కట్టండి అని చెప్పండి ఎందుకంటే వాళ్ళు మనకి అన్ని రకాల సపోర్ట్ వస్తారనే కదా మనం ఓట్లేసింది ఆ డబ్బులు కూడా అవసరమైతే వాళ్ళే కట్టమని అడగండి లేదంటే నెక్స్ట్ ఎలక్షన్లోని మా హిందువులు ఓట్లు వద్దా అనేసి కూడా అరగండి ఇది కానీ జరిగినట్టయితే మీకు అయితే పర్మిషన్ల కోసం ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని ఉండదు లేదా ఆ డబ్బులు కట్టాల్సి ఉంటే వాళ్ళే కడతారు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు నా పేరు మజ్జి రమేష్ బాబు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి విజయనగరం జిల్లా అధ్యక్షుడిని అందరికీ నమస్కారం జై శ్రీరామ్